హలో ఎవ్రీవన్, ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ వన్ 19th జూలై షిఫ్ట్ టు ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చేద్దాం రండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై త్రీ? నాట్ డివిజిబుల్ బై త్రీ అంటే త్రీ లో డివిజిబుల్ కానుంది. సో త్రీ త్రీ సిక్స్ కొట్టేస్తే సిక్స్, ఓకే. త్రీ సిక్స్ కొట్టేస్తే సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్, ఓకే. త్రీ ఎయిట్ ఫోర్ ట్వెల్వ్, సెవెన్ టూ నైన్, ఇది మిగిలింది అంటే త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ, ఓకే. సో తొందరపడి ఇక్కడ క్యాన్సిల్ చేయకుండా ఆప్షన్ వైజ్ వస్తే మనము సెకండ్ దానికి ఆగిపోయే వాళ్ళం అమ్మ, ఓకే. సో ఆప్షన్స్ తో రండి ఈసారి. నెక్స్ట్, టూ సర్కిల్స్ టచ్ ఇదర్ ఎక్స్టర్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అట్ పి అండ్ ఏబి డైరెక్ట్ కామన్ టాంజెంట్ టు ద టూ సర్కిల్స్. ఏబి పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ ఎట్ పి, ఇది పి అంట, ఓకే. ఏబి ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంట. పిఏబి పిఏబి ఇది 65 అంట, ఓకే. సో ఇది 65 అయితే మనకు తెలుసు కదా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది, 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఒకటి 90 ఇంకోటి 65, 90 ప్లస్ 65 155, 180 మైనస్ 150 30, 30 మైనస్ 5 25 అవుతుంది. ఏబిపి ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టూ పర్సన్ స్టార్టెడ్ రన్నింగ్ వన్ సర్కిల్ ట్రాక్ సైమల్టేనియస్లీ విత్ స్పీడ్స్ ఆఫ్ 20-30 ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ట్రాక్ ఇస్ 100 మీటర్స్, దెన్ ఫైండ్ హౌ మెనీ డిస్టింక్ట్ పాయింట్స్ దే విల్ పాస్ ఈచ్ అదర్. సో ఇద్దరికి డిస్టెన్స్ సేమే కదా, మనకేం తెలుసు, స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఓకే. సో ఫస్ట్ పర్సన్ అసలు ఇద్దరికి టైం ఎంత పట్టిందో చూద్దామా. టైం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ ఎంత 100, స్పీడ్ ఎంత, రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ 50 అవుతుంది, 51s 52s 2 సెకండ్స్. ఒక్క నిమిషం, ఇక్కడ ఇండివిజువల్ గా చూద్దామమ్మా, ఎందుకంటే వాళ్ళు ఎన్ని సార్లు మీట్ అవుతారన్నారు కదా, ఓకే. ఫస్ట్ పర్సన్ కి, ఫస్ట్ పర్సన్ 100, అతని స్పీడ్ ఎంత 20, అంటే తను 5 సెకండ్స్ లో కంప్లీట్ చేసేస్తాడు. సెకండ్ పర్సన్ రండి, సెకండ్ పర్సన్ డిస్టెన్స్ 100, ఏదో అయ్యింది, ఓకే, దిస్ బ్యాక్. డిస్టెన్స్ 100, స్పీడ్ ఏమో 30, అంటే 10/3 కదా, అవునా. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలవటం అంటే ఎల్సీఎం ఆఫ్ 5 and 10/3 కదా. సో ఎల్సీఎం ఆఫ్ 5 and 10/3 ఏమవుతుంది, 10/3 అవుతుంది. నేను 10/3 ఎందుకు వస్తుంది, ఎల్సీఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సి ఆఫ్ డినామినేటర్ కదా, అంటే 5 10/3, ఇది 5/1 అనుకో. సో 5 కి 10 కి ఎల్సీఎం 10 అవుతుంది, 1 కి 3 కి హెచ్సిఎఫ్ 1 అవుతుంది, అంటే వాళ్ళు ప్రతి 10 సెకండ్స్ కి సేమ్ ఇనిషియల్ పొజిషన్స్ లో తెలుసుకోవటం జరుగుతుంది అనమాట, ఓకేనా. అయితే వారిద్దరు ఫస్ట్ టైము ఎక్స్ సెకండ్స్ కి కలుసుకున్నారు అనుకున్నాము, ఫస్ట్ టైము ఆఫ్టర్ ఎక్స్ సెకండ్స్ కలుసుకున్నారు అనుకుంటే, అప్పుడు ఫస్ట్ పర్సన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటాడు, స్పీడ్ డిస్టెన్స్ ఇదిగో స్పీడ్ ఇంటూ టైం కదా 20, ఆఫ్టర్ ఎక్స్ సెకండ్స్ 20 ఇంటూ ఎక్స్, అవునా. మరి సెకండ్ పర్సన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటాడు, 30 ఇంటూ ఎక్స్, అవునా. సో ఇప్పుడేంటి, ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు కలిసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటారు, అంటే ఆ సర్కంఫరెన్స్ ఆఫ్ ట్రాక్
అదే కదా దాని ఆ డిస్టెన్స్ అవుతుంది. సో కింద డిస్టెన్స్ వచ్చి 20x, కింద డిస్టెన్స్ వచ్చి 30x. ఏంది x సెకండ్స్ లో 20x ప్లస్ 30x టోటల్ డిస్టెన్స్ ఎంత? 100 కదా. అప్పుడు 50x ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, అవునా? 2 సెకండ్స్, x ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. అంటే వాళ్ళు ఫస్ట్ 2 సెకండ్స్ తర్వాత ఈచ్ అదర్ క్రాస్ చేసుకోవడం జరుగుతుంది, మళ్ళీ 2 సెకండ్స్ తర్వాత ఈచ్ అదర్ క్రాస్ చేసుకోవడం జరుగుతుంది, అవునా? అసలు మొత్తం ఎంత టైం పడుతుంది వాళ్ళిద్దరికి? 10 సెకండ్స్ పడుతుంది. ఆ 10 సెకండ్స్ లో ఎన్ని 2 సెకండ్స్ ఉన్నాయి? 10/2 కదా, 2 1స్, 2 5స్. అంటే ఆ 10 సెకండ్స్ లో వాళ్ళు ఎవ్రీ 2 సెకండ్స్ కలుసుకోవటం వల్ల వాళ్ళు 5 టైమ్స్ కలుసుకుంటారు. అదే అడిగిన పాయింట్, ఎట్ హౌ మెనీ డిస్టింక్ట్ పాయింట్స్ దే విల్ క్రాస్ ఈచ్ అదర్? దే విల్ క్రాస్ ఈచ్ అదర్ అట్ 5 డిస్టింక్ట్ పాయింట్స్, అంటే 5 టైమ్స్ దే విల్ క్రాస్ ఈచ్ అదర్ అని అర్థం. అర్థమైందా? ఓకేనా? ఫస్ట్ వాళ్ళ ఇండివిజువల్ టైమ్స్ కనుక్కున్నాము, వాటికి ఎల్సిఎం తీసుకొని ఓవరాల్ టైమ్స్ అనుకున్నాము. ఇప్పుడు ఇండివిజువల్ గా వాళ్ళు డిస్టెన్స్ ఎంతెంత కవర్ చేస్తారు x సెకండ్స్ లో అనుకుంటే, అప్పుడు ఆ రెండింటి డిస్టెన్స్ యాడ్ చేస్తే మనకి 100 మీటర్స్ ఏ కదా. సో 50x 100 అయింది, x ఈక్వల్ 2 సెకండ్స్. అంటే వాళ్ళు ఎవ్రీ 2 సెకండ్స్ ఒకసారి కలుసుకుంటారు. ఎవ్రీ 2 సెకండ్స్ ఒకసారి కలుసుకుంటూ 10 సెకండ్స్ లో ఎన్నిసార్లు కలుసుకుంటారు అంటే 5 టైమ్స్ కలుసుకుంటారని అర్థం. ఓకేనా? కొంచెం ఆలోచించండి, ఈజీగా అర్థమైపోతుంది, చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్లస్ బి ప్లస్ సి 12, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC ఎంత అని అడుగుతున్నారు. సో ఇది మొత్తం ఫార్ములా ఉంది కదమ్మా మనకి, ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC. మైనస్ 3ABC ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ, అవునా? సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? 12. 12 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 50, మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2 అవుతుంది, అవునా? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ లోకి వెళ్ళాలి. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే 144, 144 మైనస్ 50, 494, 94 బై 2 అంటే 47. సో 50 మైనస్ 47 అంటే 3, 12 ఇంటూ 3 అంటే 36. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సారీ బాట్ ఫర్ 500, మార్కెట్ అట్ 16% ప్రాఫిట్, సోల్డ్ ఎట్ డిస్కౌంట్ ఆఫ్ ఎక్స్ పర్సెంట్, సెల్లింగ్ ప్రైస్ ఈస్ 493. 500 రూపీస్ శారీని 16% అంటే 160 డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారో తెలియదు. 100 మైనస్ x/100 ఈజ్ ఈక్వల్ టు 493, అవునా? సో 0 0 5 1s, 5 20s, 2 10s, 2 58s, 2 5s, 2 29s, 29 7s చూద్దామా, 7 9 63, 7 2 14, 14 + 6 20, 203. ఇంకా ఎక్కువే ఉందిగా. ఓకే, 29 టేబుల్ చేద్దాం రండమ్మా, చాలా పెద్ద అయిపోయాం.
29258. కానీ 29 1స్ అయినా 28. సో 9 మైనస్ 8 29. సారీ, 0 2 203. ఇప్పుడే చూసాము 29 7స్ కదా. సో 29 1స్ 29 7స్, అవునా? సో 17 5స్ ఎంత? 85. 100 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 85. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు? 15 కదా. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిగ్రీస్ ఫర్ ద బ్లూ కలర్ డ్రెస్ 40% కి ఎంత అంటున్నాడు? ఇది మొత్తం 100% కదా, 100% 360 డిగ్రీస్ కదా. అవునా? మరి ఇది 40 అంటే 100 లో 4% కదా, అవునా? దీంట్లో 4% ఎంత వస్తుంది? 4 6 24, 4 3 12, 14, 144. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 32 స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ వాస్ 18.5 kg. 4 స్టూడెంట్స్ లెఫ్ట్ ద గ్రూప్, యావరేజ్ వెయిట్ బికమ్స్ 15.5. ఓవర్ ఆల్ యావరేజ్ వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. సో దీన్ని మిక్సర్ ఎలిగేషన్ వేయచ్చు. అప్పుడు ఏం చేస్తాము? ఇదేమో 18.5, ఇదేమో 15.5. ఇక్కడేమో 32 స్టూడెంట్స్, ఇక్కడేమో 4 స్టూడెంట్స్. 4 1స్, 4 8స్, అవునా? సో మనం అడుగుతుంది, సారీ ఇక్కడ 28 కదా, 32 నుంచి 4 స్టూడెంట్స్ పోతే 28 వస్తారు, 4 7స్ వస్తారు, అవునా? అప్పుడు మనకి 28 32, దీని ఓవరాల్ యావరేజ్ యావరేజ్ వస్తుంది. 4 స్టూడెంట్స్ సరే, ఎంతకి ఇదంతా మామూలు చేసేద్దాం దాన్ని. కానీ ఎలిగేషన్ కూడా వేయచ్చు, చూద్దాం. 32 స్టూడెంట్స్ 18.5 అంటే 185 ఇంటూ 32, 2 5 10 2 8 16 17, 2 1 2 3, 3 5 15, 3 8 24 25, 3 1 3 5, 0 12 9 5 5 9 2 0, పాయింట్ ఉంది కదా, 592. 28 స్టూడెంట్స్ 155. 8 5 40, 8 5 40 44, 8 1 8 12, 2 5 10, 2 5 10 11, 2 1 2 3. సో 4 3 4, 4 3 4.0. సో చేసేయండి, 4 3 4 3 6, 12 మైనస్ 4 8, 8 మైనస్ 3 5, 5 మైనస్ 4 1. ఇప్పుడు 4 కదా, బై 4 చేస్తే 4 4 4, 4 3 12, అండ్ 38 అంటే 4 9 36, 39 పాయింట్ ఒక ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సీకెంట్ తీటా 4/3, టాన్ స్క్వేర్ తీటా టాన్ పవర్ 4 తీటా అంటాం. దీని నుంచి టాన్ స్క్వేర్ తీటా కామన్ తీస్తే టాన్ స్క్వేర్ తీటా ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అంటే సీకెంట్ స్క్వేర్ తీటానే కదా. సీకెంట్ తీటా 4/3, సీకెంట్ స్క్వేర్ తీటా అంటే 16/9. టాన్ స్క్వేర్ తీటా కనుక్కుందాం రండి. సీకెంట్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, సారీ హైపోటెన్యూస్ బై ఎడ్జ్ సెంటర్. సో ఇది 16 మైనస్ 9 అవుతుంది. 16 మైనస్ 9 అంటే 7 ఏగా, సో ఇది √7 అవుతుంది. టాన్ స్క్వేర్ తీటా అంటే 7/9 అవుతుంది. సో 16 7 112, 9 9 81, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ వేజ్ రిసీవ్డ్ బై లేబరర్ ఇన్ ఫస్ట్ 5 మంత్స్?
ఫస్ట్ 5 మంత్స్, 1, 2, 3, 4, 5 మే వరకు. ఓకే అండి, చేద్దాం. సో అన్నిట్లో 00స్ ఉన్నాయిగా, ఒక 00 పక్కన పెట్టుకుందాం. 90, వెయిట్, 95, 96, 94. 94, 96, 80. సో 2 0లు వస్తాయి. సో 10, 15, 27, 28 ప్లస్ 8, 36. 365 అంటే 73 వస్తుంది. తప్ప, సారీ, 4 మంత్స్ తీసుకున్నాం కదా, ఇంకోటి యాడ్ చేయండి. ఇంకోటి ఎంత? 85. 0, 0, 10, 14 ప్లస్ 1, 15, 45. 45 by 5 అంటే 9,000. సెకండ్ ఆప్షన్ మనకి 7,000 లో లేదు కాబట్టి పొరపాటు అనేది అర్థమైంది. ఓకేనా? సో ఫస్ట్ 5 అన్నప్పుడు 5 తీసుకోవాలమ్మ, మేము 4 తీసుకున్నాం ఫస్ట్ టైం, సారీ. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్. 12 ప్లస్ 5 17, 17 ప్లస్ 71 88 కదా. 88 మైనస్ 16 మంత్స్, 16 3, సార్ 3, ఇంతవరకు 85. ఇంతవరకు 85. ప్లస్ ఇది 36 మంత్స్, 36 2సే కదా, 6 7 42, 42 ప్లస్ 2 44, 44 బై 11 4, ఇంటూ 4 మైనస్ 13 మైనస్ 9, 51 మైనస్ 9 42 ప్లస్ 12 7 84, 84 13 మైనస్ 71 అంటే 42 మైనస్ 71, 11 మైనస్ 2 9, 6 మైనస్ 4 2, 29. ఇంతవరకు మైనస్ 29 బై 232. సో 4 9 36, 4 2 8, 9 10, మైనస్ 116 బై మైనస్ 85, 6 మైనస్ 1, 11 మైనస్ 8 3, మైనస్ 31 బై 232, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కాట్ ఏమైనా ఈ ఫార్ములా వాడే ఇచ్చాడు, కాట్ 15 వాల్యూ అడుగుతున్నాడు. కాట్ 15 ని 60 మైనస్ 45 గా రాస్తున్నాను, అంటే ఏ 60, బి 45. కాట్ ఏ, కాట్ 60, కాట్ 60 అంటే టెన్ 60 √3, కాట్ 60 1 బై √3, కాట్ 45 వన్ ప్లస్ 1 బై కాట్ 45, 1 మైనస్ మళ్ళీ కాట్ ఏ 1 బై √3, అంటే 1 ప్లస్ 1 బై √3 బై, మళ్ళీ స్టెప్ ఎందుకు రాయటం, √3 √3 క్యాన్సిల్ అయిపోతుంది డినామినేటర్ లోది, అప్పుడు 1 ప్లస్ √3 బై 1 మైనస్ √3 అవుతుంది. సో ఇంటూ 1 మైనస్ √3 ఇంటూ 1 ప్లస్ √3 చేస్తే 1 ప్లస్ √3 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఏబి, 2 √3 బై 2 √3 బై 1 మైనస్, సారీ ఇది √3 మైనస్ 1 వస్తుంది కదా, ఎల్సిఎం తీసుకుంటే 3 12 ఉంది. సో √3 మైనస్ 1, 2 3 ప్లస్ 1, 3 మైనస్ 1 2. సో 3 ప్లస్ 1 4, ఇక్కడ ఒక 2 అంటే 2 2స్ 2 1స్, 2 ప్లస్ √3 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పీ కాస్ ఆల్ఫా 3, 4 టాన్ ఆల్ఫా క్యూ, రిలేషన్షిప్ బిట్వీన్ పీ అండ్ క్యూ. ఓకే అంటే కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 3 బై పి, టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు క్యూ బై 4. ఓకేనా? ఇప్పుడు 9 బై పి స్క్వేర్, 16 బై పి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా కదా, కాస్ స్క్వేర్ ప్లస్ టాన్ స్క్వేర్ 1 అవుతుందా? అవ్వదుగా. నెక్స్ట్ 9 9 బై పి పి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా, 16 బై పి స్క్వేర్ అంటే
వన్ బై టాన్ స్క్వేర్ ఆల్ఫా అంటే సీకెన్స్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సీకెన్స్ స్క్వేర్ ఆల్ఫా వన్నా? కాదుగా. ఇప్పుడు టీ స్క్వేర్ బై నైన్ అంటే వన్ బై కాస్ స్క్వేర్ ఆల్ఫా, వన్ బై కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే సీకెన్స్ స్క్వేర్ ఆల్ఫా. క్యూ స్క్వేర్ బై సిక్స్టీన్, క్యూ స్క్వేర్ బై సిక్స్టీన్ అంటే టాన్ స్క్వేర్ ఆల్ఫా. సీకెన్స్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా వన్నే కదా. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబిసి ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బిఎల్సి మీటర్ టు జీరో. ఏ బిసి ఇంటర్నల్ బైసెక్టర్స్ బిఎల్సి మీటర్ టు ఓ. బిఏసి 72 అంట, దెన్ బిఓసి అడుగుతున్నాడు ఏంటి. 90 ప్లస్ యాంగిల్ ఏ బై టూ, 72 బై టూ 36, 90 ప్లస్ 36 126, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లేటర్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ దెన్ ఇట్స్ హైట్ 48, ఫైండ్ ది వాల్యూమ్. ఫైండ్ ది వాల్యూమ్ 11 మల్టిపుల్ చూడాలి. సో 9 6 కాదు, 9 9 ఓకే, అండ్ 9 13 కాదు, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 2 9, 6 ప్లస్ 3 9. టూ ఆప్షన్స్ ఉన్నాయి 11 మల్టిపుల్. ఓకేనా, మనకి హైట్ లో 48 ఉంది కదా, 48 త్రీ మల్టిపుల్ కదా, 48 త్రీ మల్టిపుల్ ఓకే, 55 55 10 18 కూడా త్రీ మల్టిపుల్. ఇంకే మల్టిపుల్ ఉంది 48 లో, 2 3 ఓకే, 6 4 4 11 4 32 ఓకే, మల్టిపుల్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి అమ్మా. చూద్దాం రండి, లేటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, లేటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి. 2 పై ఆర్ హెచ్, 2 ఇంటూ 22 బై 7 ఇంటూ ఆర్ మనకు తెలియదు, హెచ్ 48, ఎంత అంట, 3168 అంట. ఓకే, సో 11 టూస్, 11 టూస్ 22, 96, 11 ఎయిట్స్ 88, 88, 11 ఎయిట్స్ 88, 4 వన్స్ 472s, అండ్ 16, 16 పోతుందా, 24 పోతుందిగా, 24 టూస్ 24 త్రీస్. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 7 7 3 21, 21 బై 2 వస్తుంది ఆర్. ఓకే, నా వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్ హెచ్, 22 బై 7 ఇంటూ ఆర్ స్క్వేర్, 21 బై 2 ఇంటూ 21 బై 2 ఇంటూ హెచ్ 48. టూ వన్స్ లేకపోతే ఫోర్ వన్స్, ఫోర్ 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 ట్వెల్వ్స్, 7 వన్స్, 7 త్రీస్. యూనిట్ డిజిట్ చూడండి, 2 3 6, 6 2 is 12, 2 తో ఎండ్ అవ్వాలి. సెకండ్ ఆప్షన్ 2 తో ఎండ్ అవ్వట్లేదుగా, సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లేటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి. 2 పై ఆర్ హెచ్. షాప్ కీపర్ అలౌస్ డిస్కౌంట్ 10% ఆన్ ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ హిస్ గూడ్స్, దస్ గెయిన్స్ 20%. కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి రిలేషన్ ఏంటి అంటున్నారు. సో మనకేం తెలుసు, మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్, 3/4, 3/3. కానీ మనం అడిగింది కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ రిలేషన్, అంటే 3:4 అవుతుంది ఫస్ట్ ఆప్షన్, 4:3 లేదు మీ లక్, 4:3 అంటే ఖచ్చితంగా 4:3 పెడతారు. రేషియో దేనికి దేనికి అడుగుతున్నారు చూసుకోవాలి మనము, కాస్ట్ ప్రైస్ కానీ ప్రింటెడ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ డూ వర్క్ ఇన్ 4 డేస్ బి 12 డేస్. ఏమో 4 అంట, బి ఏమో 12 అంట, ఎఫిషియన్సీ 3:1గా. టుగెదర్ వర్క్ ఫర్ 2 డేస్ అంటే 4 2 డేస్ అయితే 8 వర్క్ అవుతుంది, ఇంకా 4 వర్క్ మిగులుతుంది. 4 వర్క్, 4 వర్క్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ 4 ఇస్ 12 ఇస్ 4, 12 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 12, సారీ ఫోర్ ఇస్ 1/3 ఆఫ్ 12 కదా. ఓకే, సో థర్డ్ ఆప్షన్. ఇంజన్ టైప్ ఏఎండి టుగెదర్ స్టిల్ ఫిల్ ఎంటీ ట్యాంక్ ఇన్ 1.5 అవర్స్, ఏ ప్లస్ బి 1.5.
అవుట్లెట్ పైప్ సి ఓపెన్ ఎంప్టీ ట్యాంక్ ఇన్ 4.5 అవర్స్. సి మైనస్ 4.5. ఓన్లీ పైప్స్ ఏఎన్సి టుగెదర్ ఓపెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఎంప్టీస్ ఇన్ 6 అవర్స్. ఏ మైనస్ సి మైనస్ 6. ఫైండ్ ద టైం టేకెన్ బై పైప్ బి, బీకి ఎంత టైం పడుతుంది అంటున్నారు. సో 45కి 6కి 15కి ఎల్సిఎం మనకి 45 to 19. ఓకే పాసిబుల్. సో 90 ఎల్సిఎం అనుకుంటే 45, 4.5 × 20, 6 × 15, 1.5 × 60. ఓకే. ఏ మైనస్ సి 15, సి ఏమో 20 కదా, అప్పుడు మైనస్ 20 అటు వెళ్తే ప్లస్ 20 అవుతుంది, 35 అవుతుంది. ఏ అనౌంట్ 10, ఏ ఎఫిషియన్సీ 35, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 60, అందులో 35 ఏదైతే 25 బీ అవుతుంది. అవునా, టోటల్ వర్క్ ఎంత 90. సో 90 వర్క్ ని 25 ఎఫిషియన్సీతో బి ఎంత టైం చేస్తాడు, 5 5s 5 5 8 40, అంటే 5 18 అంటే 5 3 15, 3/5 అంటే 3 అవర్స్. 3/5 అవర్స్ అంటే 3/5 × 60, 12 3 36, 3 అవర్స్ 36 మినిట్స్. సెకండ్ ఆప్షన్. ఎటు తిప్పినా కానీ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఈ వర్క్ ఈజ్ ఈక్వల్ టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఫార్ములాని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ మీరు సింప్లిఫై చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, 3y − 3/y 5 అంట, y² + 1/y² అడుగుతున్నారు. సో 3 కామన్ తీయండి, 3 ఆఫ్ y − 1/y, ఈ 3 అటెళ్తే 5/3 అవుతుంది. అవునా, స్క్వేర్ వన్ బోత్ సెట్ చేయండి, y² + 1/y² − 2 = 25/9. సో ప్లస్ 2 అవుతుందిగా, మైనస్ 2 అటెళ్తే అంటే 25 + 18/9, 25 + 10, 35, 35 + 8, 43/9, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ థీఫ్ స్టార్టెడ్ కమిటెడ్ ఏ క్రైమ్ అండ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద స్పాట్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 12 మీటర్ పర్ అవర్, సెక్యూరిటీ గార్డ్ చేసింగ్ హిమ్ ఆఫ్టర్ 20 మినిట్స్, కాట్ హిమ్ నెక్స్ట్ 20 మినిట్స్, వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ది సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డ్ థీఫ్, థీఫ్ ని 20 మినిట్స్ తర్వాత చేస్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఈ 20 మినిట్స్ థీఫ్ 60 మినిట్స్ లో 1 మీటర్స్ వెళ్తే, 20 మినిట్స్ లో బై 3 కదా, బై 3 చేస్తే 4 మీటర్స్. ఇనిషియల్ గా థీఫ్ కి సెక్యూరిటీ గార్డ్ కి 4 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఇంకో 20 మినిట్స్ కి థీఫ్ ఇంకో 4 మీటర్స్ పరిగెత్తుతాడు కదా. అవునా, ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ అనేవాడు 8 మీటర్స్ ట్రావెల్ చేశాడు, స్పీడ్ అడుగుతున్నాడు. స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 8 మీటర్స్ బై ఎంత టైమ్ లో, 20 మినిట్స్. మనకి మీటర్ పర్ అవర్స్ లో రావాలి. 20 మినిట్స్ అంటే 20/60 అవర్స్, 20 ones 23s, 8 3s అంత 24 మీటర్ పర్ అవర్. టైమ్ అండ్ డిస్టెన్స్ లో మెయిన్ డౌన్ ప్లే చేసే యూనిట్స్ అనమాట. 24 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ టుక్ ఏ లోన్ 32,400 అట్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 1/4 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫర్ విచ్ ద లోన్ ఇస్ టేకెన్. ఇఫ్ హీ పెయిడ్ 11,664 యాజ్ ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లోన్ పీరియడ్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాజ్. సో 1/4 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాజ్ 1/4 ఆఫ్ ది ఇయర్స్ అంట. సరే, 32,400 × రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 1/4 ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్,
ఆర్ ఇస్ ఈక్వల్ టు టీ బై ఫోర్ అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఆర్, మనం అడుగుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. సో ఆర్ ఇంటూ 4R/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 11664, 100 100 పోయింది అవునా. సో 4 1s 4 2s 8, 36, 4 9s 4 1s 4 6, అండ్ ఇందులో 4 పోతుందిగా, 9 చూద్దామా, 6 ప్లస్ 3 9, 9 టేబుల్ చూద్దాం. 9 3 27, 9 6 54, 9 3 27 21, 9 2 18, 9 4 36, 36 4 చూద్దామా, 4 6 24, లేదులే అవట్ల, మళ్ళీ మళ్ళీ 9 టేబుల్, 9 4 9 3 27, 9 6 54, 4 1s 4 9s, అంటే ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9, ఆర్ ఇస్ ఈక్వల్ టు 3, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సీట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ కెమిస్ట్రీ అంటే 6 4 7 అంట. నేను 600 400 700 అనుకుందాము, 100 అయితే ఈజీ ఉంటుంది దాన్ని. అండ్ సీట్స్ ఇంక్రీజ్ బై 20 40 60, మ్యాథమెటిక్స్ 20% ఇంక్రీజ్ అయిందంట, అంటే 10% 60, 20% అంటే 120, ఇంక్రీజ్ ఎంత అయింది, 720 అయింది. నెక్స్ట్ ఇదేమో 40% అంట, 10% 40, 40% అంటే 160, 560 అయింది. ఇదేమో 60% ఇంక్రీజ్ అయింది, 10% 60, 60% అంటే 6 7 4 20, ఎంత, 11 2 0. సో 0 0 0 తీసేసుకుంటే 9, ఇదేమో 11, ఇదేమో 112 అంట. సో 4 టేబుల్ పోతుందిగా, 4 పోతుంది, 8 కూడా పోతుంది. 4 9 72, 8 9 72, 8 7 56, 8 1 8 32, 8 4 32, 9:7:14 అవుతుంది, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వీల్ ఆఫ్ ఏ లారీ హ్యాస్ రేడియస్ 182 సెంటీమీటర్స్, ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ మినిట్, 66 స్పీడ్ అన్నారు, స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవునా. మనకి డిస్టెన్స్ కావాలి, స్పీడ్ డిస్టెన్స్ స్పీడ్ ఉన్న టైం కావాలి. డిస్టెన్స్ ఎంత, సర్కిల్ లో సర్కిల్ ఫామ్ లో ఉంటుంది లారీ వీల్, 2 × 22/7 × 182. ఓకే, ఇప్పుడు టైం ఇస్ ఈక్వల్ టు 2 × 22/7 × 182 బై 182 సెంటీమీటర్స్ కదా, ఆ సెంటీమీటర్స్ ని మనం మీటర్స్ లోకి మార్చుకోవటము, లేదంటే ఆ కిలోమీటర్స్ ఆ సెంటీమీటర్స్ ని కిలోమీటర్స్ మార్చుకోవటము, ఏదో ఒకటి చేయాలి. ఓకే, ఈ లారీ అనేది 60 మినిట్స్ లో 66 కిలోమీటర్స్ కదా, మనల్ని అడిగాడు పర్ మినిట్ అడిగాడు, అంటే 1 మినిట్ లో 66/60 కిలోమీటర్స్, 60 కిలో 60 60 అంటే 11 టెన్స్ అంటే 1.1, ఈ 1.1 కిలోమీటర్స్ ని సెంటీమీటర్స్ లోకి మార్చుకోవాలి. ఇంటూ 1000 చేస్తే మీటర్స్ అయ్యింది, ఇంటూ 100 చేస్తే సెంటీమీటర్స్ అయ్యింది, అంటే ఒక పాయింట్ తీసేగా 4 జీరోస్ ఉండేది, 11 00 00. ఓకే, ఇప్పుడు ఇది ఓవరాల్ డిస్టెన్స్ అవుతుంది, ఇది పర్ మినిట్ డిస్టెన్స్ అవుతుంది. సో అప్పుడు ఎన్ని రెవల్యూషన్స్ అంటే 11 00 00 బై 2 × 22/7 × 182 అవుతుంది. ఓకేనా, సో 11 2s 11 1 0 0 0, 4 1s 4 2s 8 4 5 20 డబల్ జీరో, 7 1s 7 2s 14, 42 7 6 42, అంటే
2,500 by 26, ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదన్నమాట. సార్ 13,125,03. రిపోర్ట్స్ 12. ఒక్క నిమిషం.13,125,0 కదా, సో 13,917 కదా. 9తో స్టార్ట్ అవ్వాలి, ఒక ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ 80,000, మంత్లీ ఎక్స్పెండిచర్ 45,000. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఇన్కమ్ 80 అంట, ఎక్స్పెండిచర్ 45 అంట, సేవింగ్ ఎంత? 35. ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 16%, 10% 8, 1% 0.8, 6% 4.8. ఇన్కమ్ 12.8 ఇంక్రీజ్ అయ్యింది. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ బై 8%, 4.5 × 8, 8 5 40, 8 4 32, 36. 36 అయ్యింది. వాట్? 3.6 అవుతుంది. ఓకే, 0.45 అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు 12.8 నుంచి 3.6 తీసేస్తే మనకి 9.2. ఈ 9.2 అనేది 35లో ఎంత పర్సెంట్ కనుక్కుంటే సేమ్ సెంథింగ్ చేయని అర్థమవుతుంది అనమాట. సో 9.2 by 35 × 100, సో పాయింట్ పోతే 35,920, 35,270, 35,300 దాటుతుంది. 35,270, 2తో స్టార్ట్ అయ్యి 2 ఉన్నాయి. ఓకే, 220 220 అంటే 35,500 కి 35,600, 35,600 చూద్దాం. 6,530, 6,318, 210 అంటే 36,600 వస్తుంది. 26 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఉమెన్ ఇస్ 20 ఇయర్స్ ఓల్డర్ దాన్ హర్ సన్. ఉమెన్ ఇస్ ఈక్వల్ టు 10 + 28. ఇన్ 3 ఇయర్స్ హర్ ఏజ్ విల్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హర్ సన్. అంటే వాళ్ళకి 3 ఇయర్స్ తర్వాత సన్ ఏజ్ కన్నా ఎంత? ట్వైస్ అంట. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ అడుగుతున్నారు. ఓకే, సో ఉమెన్ ప్లస్ ఎస్ ప్లస్ 28 పెట్టుకోండి. 28 + 3 = 31 అవుతుంది. 2 ఇయర్స్ + 6 అవుతుంది. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 31 - 6 అంటే 25 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అనిల్ బిపిన్ టుగెదర్ కంప్లీట్ వర్క్ ఇన్ 15 డేస్. అనిల్ బిపిన్ 15 డేస్, బిపిన్ అలోన్ 20 డేస్. సో ఎల్సిఎం 60, 15 4s 20 3s అంటే 1, అంటే ఇక్కడ 60 అవ్వాలి. అనిల్ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 60 డేస్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సో ఇది ఇవాళ 25 అప్డేట్ క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమన్నా తప్పునుంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, సీ యూ, బై బై, ఆల్ ది బెస్ట్.